హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడ ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. సరే అండి, ముందుగా మెంటల్ మదిలో సినిమా మొత్తం అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, ఇంకా రిలీజ్ దగ్గర పడుతుంది అన్నప్పుడు సురేష్ బాబు గారు తీసుకున్న తర్వాత షో చేద్దామన్నారు. షో చేద్దామన్నప్పుడు మొదలు పెట్టామండి. ఒక 7-8 డేస్ వేసాము సార్, 10 రోజులు వేసామండి షో. రోజు షో స్టార్ట్ అయ్యే టైంకి ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చేవాళ్ళం అన్నమాట. వచ్చి అంటే ఐసీయూలో జాయిన్ అయ్యేట ఫీలింగ్ ఉండేది. ఇంటర్వెల్లో బయటకు వచ్చేవారు, అంటే హాస్పిటల్స్లో బయటకు వచ్చినప్పుడు సినిమాల్లో చూపిస్తారు కదా ఎలా ఉందండి, ఇప్పుడు లోపల పొజిషన్ ఏంటి ఎలా అంటారు కదా, అలా ఒకసారి వెళ్ళి వచ్చేస్తే పర్లేదు. 10 రోజులు ఈ కాంపౌండ్ అంతా నాకు హాస్పిటల్ అనిపించింది. బట్ ఫైనల్లీ పేషెంట్ రికవర్ అయ్యి, మామూలు కాదు రికవర్ అవ్వటం, బెడ్ నుంచి పరిగెట్టినట్టు దూసుకెళ్ళిపోతున్నాడు. ఆ విధమైన ఫీలింగ్ వచ్చిందండి. వెరీ 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 హ్యాపీ. ఇది మెంటల్ మదిలో సినిమా సక్సెస్ అని నేను అనుకోను. ఒక చిన్న సినిమా సక్సెస్, ఒక మంచి సినిమా సక్సెస్, ఒక తెలుగు సినిమా సక్సెస్. ఇది ఇలా జరగడానికి కారణం ఓన్లీ ప్రేక్షకులు, ఓన్లీ మీడియా మిత్రులు. మీరు సినిమా బాగుందని చెప్పి జనాల్లోకి తీసుకెళ్లి మౌత్ టాక్ స్ప్రెడ్ చేసి ఈరోజు అందరూ చాలా బాగుందంట కదా అంటున్నారండి. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడు ఎంకరేజ్మెంట్ ఇచ్చారంటే చాలా వస్తాయి. వివేక్ అత్రే ఇలాంటి వాళ్ళు మన తెలుగులో చాలామంది కొత్త కుర్రలు ఉన్నారు, అవకాశాల కోసం చూస్తున్నారు. కానీ ఇక్కడ మనకి ఎక్కడో ఒక రాజకాంత్ గురి గారుకి దొరుకుతున్నారు. ఇలాగా సక్సెస్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఇటువంటి రాజకాంత్ గురి గారు చాలామంది వస్తారు అని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా కథ చెప్పినప్పుడు కన్ఫ్యూజన్ కదా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కథ, సెకండ్ హాఫ్ ఇంకో కథ. డౌట్ వచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ చేసాము, నీట్గా చేసేసాము, చూసుకునేమని ఒక ఐడియా వచ్చింది. సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి కంప్లీట్ వేరే కథ. వివేక్ ఏంటి మరి, డౌట్లు ఎక్కువ నాకు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఒక దాంట్లో ఉండిపోయింది అని క్యారెక్టర్. ఇది కొత్త సెటప్లో ఉందంతా ఎలా ఉంటుంది ఏంటి అంటే, లేదు భయ్యా ఫస్ట్ హాఫ్ హైదరాబాద్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ ముంబైలో ఉంటుంది. సో క్యారెక్టర్ మారుతుంది అన్నాడు. మారటం ఏంటరా అంటే, మారటం అంటే ఈడే కదా ముంబై వెళ్ళేది అంటే, అప్పుడు నాకు ఒక క్లారిటీ ఇచ్చాడండి. ఫస్ట్ హాఫ్ వచ్చి నా పాయింట్ ఆఫ్ వ్యూలో కథ వెళ్తుంది, సెకండ్ హాఫ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది, ఆ వేరియేషన్ ఉంటుంది అన్నాడు. అమ్మా ఎంత తెలివిగా అంటే, ఎంత ఆలోచించి ఆడియన్స్ చూస్తాడని టెన్షన్. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ పిలిచి అడిగా, ఇలా వివేక్ ఏంటి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, జనానికి అర్థమవుతుందా అంటే తను స్మైల్ ఇచ్చాడు. స్మైల్ ఒకరా బాబు చెప్పు, టెన్షన్ పడిపోతుంది ఇక్కడ మామూలుగా లేదు అంటే ఒకటే మాట చెప్పాడండి, భయ్యా ఆడియన్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ క్లెవర్ దెన్ ఎనీ ఫిలిం మేకర్ అని ఒక్క మాట చెప్పాడు. పిచ్చెక్కిపోయింది 2 నిమిషాలు. నమ్మకం పెట్టేసుకున్నా ఆడియన్స్ మీద, నమ్మకం పెట్టేసుకున్నా. మంచి కంటెంట్తో ఎప్పుడే చెప్పినా కూడా ఆడియన్స్ తీసుకుంటారు, మీరేం కంగారు పడకండి, మనం చేద్దాం. కొత్తగా చేస్తే రిసీవ్ చేసుకోవడానికి చాలామంది ఆడియన్స్ ఉన్నారు, మనకి మన అదృష్టం తెలుగులో ఎక్కువ ఉన్నారు అని చెప్పేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. యాజ్ ఇట్ ఈస్ అది జరిగింది. కొన్ని కొన్ని షాట్లు ఈరోజు అంటే, మేమందరం క్యారెక్టర్లు ఇచ్చారు. మాకే కాకుండా సినిమాలో సర్ప్రైజ్ ఏంటంటే, న్యూస్ పేపర్కి ఒక క్యారెక్టర్ పెట్టాడండి. ఇప్పుడు దాకా ఏ డైరెక్టర్ కూడా నాకు తెలిసి, మరి నేను చూసిన సినిమాల్లో ఒక న్యూస్ పేపర్ క్యారెక్టర్ పెట్టి దానికి ఒక వాల్యూ ఉంది. న్యూస్ పేపర్ అంటే పొద్దున్నే మనం లేచి రోజు మన దినచర్యలు న్యూస్ పేపర్ కూడా ఒక భాగం. నాకైతే పొద్దున్న లేచినంటే న్యూస్ పేపర్ చూడాలి కంపల్సరీ, అట్లీస్ట్ ఫిలిం న్యూస్ అనో స్పోర్ట్స్ న్యూస్ అనో ఏదో ఒకటి చూస్తాను. అంతే, అంతవరకే అన్నట్టు మళ్ళీ మనం పనులు మనం చేసుకుంటాం. అటువంటి న్యూస్ పేపర్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక క్యారెక్టర్ పెట్టాడండి. అది అర్థమవుతుందా లేదా అని అనుకున్నాను. సమ్ మీడియా పర్సనే నాకు వచ్చి న్యూస్ పేపర్ కూడా క్యారెక్టర్ పెట్టాడు, ఏంటండి ఎవడండి ఈ డైరెక్టర్ అని అడిగాడండి. అంటే ఇలా గుర్తించినప్పుడు ముందు అనుకున్నవన్నీ ఒకసారి గుర్తించి మాకు చెప్తుంటే చాలా చాలా ఆనందంగా ఉందండి. మా మధురా శ్రీధర్ గారు, ఆయన సపోర్ట్ సార్, మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేదు. మెంటల్ ఫండ్లో టీం అంతా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.